అకాల వర్షంతో విరిగిన చెట్లు స్తంభాలు ఐకేపి సెంటర్ లో తడిసిపోయిన ధాన్యం పసుపుకి 9000 మధ్య ధర ఇవ్వండి ఇందూరు వరంగల్ రైతుల డిమాండ్ నియంత్రిత సాగుతో రైతులకు లాభం అవగాహన సదస్సులో మంత్రుల భరోసా नेदनूर फूड इंडस्ट्री पै निरसन भूमुलु तिरिगि इव्वालनि रैतुल डिमांड तरालु मारिना तीरनि नीटि कष्टालु वेसविलो आदिलाबाद गिरिजनं अवस्थलु वरंगल्लो एसी कूलर्लकि फुल डिमांड वारं रोजुलुगा पेरिगिन कोनुगोळ्ळु अपडेट्स चूस्ते राष्ट्रंलोनी चाला जिल्लालो वानलु पड्डायि करीमनगर जगित्याल जिल्लालो पलु चोट्ल मेरुपुलु ईदुरु गालुलतो कूडिन वर्षं पडिंदि कोन्नि प्रांतालो चेट्लु विरिगि पड्डायि जगित्याल जिल्लालो कोनुगोलु केंद्रालो धान्यं तडिसिपोवडंतो रैतुलु तीव्र आवेदन चेंदुतुन्नारु उम्मडि आदिलाबाद जिल्लालो चाला प्रांतालो वर्षं प्रभावं चूपिंचिंदि पेद्दपल्लि मंचिर्याल जिल्लालो अर्धरात्रि ईदुरुगालुलतो वर्षं कुरिसिंदि अकाल वर्षंतो धान्यं पूर्तिगा तडिसिंदि दींतो रैतुलु तीव्र इब्बंदुलु पड्डारु ईदुरुगालुलकु करंट स्तंभालु चेट्लु विरिगिपट्टंतो ओ कारु ध्वंसमैंदि जन्नार मंडलं रेंड्लगूड ग्रामंलो करंट वैर्लु तेगिपडि రైతు రాజన్న అక్కడికక్కడే చనిపోయాడు కుమ్రంభీం జిల్లా కాగజనగర్ మండలం భట్టుపల్లిలో చెరన్న అనే వ్యక్తి ఇల్లు రేకులు లేచిపోయాయి ఇంటి గోడలు కూలి సామాగ్రి మొత్తం పాడైంది అకాల వర్షం వల్ల భారీ స్థాయిలో పొన్నాల గ్రామ ప్రజలకు రైతులకు నష్టం జరగడం చేకూరింది దీనికి ఇంతవరకు ఎలాంటి అధికారి గాని ఎవరు గాని ఇక్కడికి వచ్చి పట్టించుకోవడం జరగలేదు ఈ దీనిపైన నష్ట పరిహారం కల్పించి రైతులకు ఎన్నో విధాలుగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఉమ్మడి కరీంనగర్లో కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్లో వెజిటబుల్స్ కొట్టుకుపోయాయి దీంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు మరోవైపు చొప్పదండి ధర్మపురి మండలంలో కురిసిన వర్షానికి ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొట్టుకుపోయింది మమ్మల్ని లోపల రానిస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టే ఊరోలే మంచి మంచి వాళ్ళు జోకుతురు మమ్మల్ని సిల్లర్ సిల్లర్ వాళ్ళు మేము తక్కువ ఉన్నాళ్ళు మమ్మల్ని ఇష్టపడి దాని దీనికి కవర్లు మన్ను మసం కిరాయిలు బొమ్మడం అయితే పోసిడికి పోసి 20 రోజులే ఇప్పుడు ఉల్లర వస్తుంది మోత్తిమి పొల్లాండ తుర్పర వస్తుంది అజ్జేత్తిమి ఇప్పుడు మళ్ళా వర్షం వల్ల కుపోసినంగా మళ్ళా నేర్పడే మళ్ళీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది దాంతో భూపాలపల్లి ఐకేపీ సెంటర్లోని ధాన్యం పూర్తిగా తడిసింది ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైందని బస్తాలపై పరదాలు కప్పినా ఈదురుగాలులకు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు నర్సంపేటలో కురిసిన వర్షానికి మొక్కలు తడిసిపోయాయి మార్కెట్కు మొక్కలు తీసుకొచ్చి వారమైన కాంట అయ్యాక లారీలు దొరకడం లేదని ఆపుతున్నారని చెప్తున్నారు ఇటు అటు మోసుడు చేసుడు సత్తాలు ఇప్పటికి నెల లారీలు లారీలు అని వీళ్ళు బాధ పెడతారు వాళ్ళు బాధ పెడతారు మా బతుకులేదు అసలు మాకు ఏం చెప్తారు ఈ గవర్నమెంట్ కు మేము ఉన్నామా లేవా అసలు గవర్నమెంట్ ద్వారా మక్కజొన్న ఇటు మిర్చి ఇటు మా వడ్లు మేము పండించి మేము రైతులం రాదా అంటారు కానీ మాకు ఏం ఫలితం అనిపిస్తలేదు సార్ మమ్మల్ని నాశనం చేస్తారు మీరు ఐకేపోలు కొంటామని చెప్తారు కానీ రోజుల కడికి మమ్మల్ని పెట్టుకుంటే మాకు ఇటు అచ్చలేదు కొన్ని నాదు తెలియదు సార్ మమ్మల్ని ఎందుకు పరిశీలన చేస్తారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షానికి మొక్కజొన్న వరి మిర్చి పంటలు తడిసి ముద్దయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు వర్షం ఎఫెక్ట్ తో భూపాలపల్లి సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ గనిలో బుగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది జోగులాంబ గద్వాల జిల్లాలోని చేనికోనిపల్లిలో అకాల వర్షానికి ఐకేపీ సెంటర్లోని ధాన్యం పూర్తిగా తడిసింది తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉరుములు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది రోడ్లు జలమయమయ్యాయి అకాల వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాయువ్య దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని తెలిపింది వాతావరణ శాఖ విదర్భ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని చెప్పింది ద్రోణి ప్రభావంతో రాబోయే 3-4 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది
మంచిర్యాల జిల్లాలో రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసి ముద్దయ్యాయి. మందమర్రి మండలంలోని సారంగపల్లి, పొన్నారం, అందుకులపేటలోని కొనుగోలు సెంటర్లో వరి ధాన్యం పూర్తిగా తడిసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లో తడవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిందని ఆరోపించారు. ఎనిమిది తారీఖు వడ్లు తెచ్చి ఇక్కడ పోసినాం. లారీలు సగలు అత్తలేవు, చక్కగా బస్తాలు అత్తలేవు. వాళ్ళకు రిపోర్ట్ చెప్తున్నాం, వీళ్ళకు రిపోర్ట్ చెప్తున్నాం. వచ్చానంటారు, పాయనంటారు. మరి మేము కష్టపడి పని చేసుకుంటా అంటే వర్షంలో ఇక మా గతం అవుతుంది. లారీలు లేవు, ఇప్పటికి వారం రోజుల కాంట్రాక్ట్ చేసి రెండు లారీల లోడ్లు ఇక్కడ బస్తాలు లోడ్ చేసి ఉన్నాయి. కాబట్టి మా రైతుల మీద దయచేసి కొంచెం అడ్డు తడిసిన వాటిని కొనాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. మేము బారదాన్ తెచ్చుకొని కూడా కాంట పెట్టుకుంటానంటే కూడా మమ్మల్ని కాంట పెట్టుకొని లేదు. ఇప్పుడు తడిసిన ఈ తడిసినాటి పరిష్కారం ఏంటిది అనేది మాకు నిర్ణయం కావాలి. అగో తెచ్చినాడ వారేసిండు బారదాన్ మొత్తం నానింది. వాళ్ళు జీవంగానే నష్టపోయింది కాబట్టి వాళ్ళు ఎడిదిరిగి కొనుక్కునే పరిస్థితి వాళ్ళనే ఏర్పాటు చేయాలి మాకు రైతులకు. తెరాస ప్రభుత్వం ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మరి అగ్రస్థానంలో ఉన్నదని గొప్పలు చెప్పుకోవడం జరుగుతా ఉన్నది. ఏదైతే రైతులకు నష్టం జరగద్దని టార్పిన్లు అందజేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మద్దతు ధరను కూడా మరి అధికంగా ఇచ్చి వెంటనే కొనుగోలు కేంద్రాల నుండి తరలించాలని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ యొక్క ఇంత దారుణమైనటువంటి పంట నష్టం. సరైన గిడ్డంగులు లేక అయ్యాలా రైతులు ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యం చేసి ఇలా రైతులను నష్టపోయేటువంటి విధంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. లాక్డౌన్తో దాదాపు రెండు నెలల పాటు నిలిచిన కొనుగోళ్లు తిరిగి మొదలవ్వడంతో రైతులు పెద్ద సంఖ్యలో పసుపును మార్కెట్కు తరలిస్తున్నారు. అయితే మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని మంచి ధర చెల్లించాలని కోరుతున్నారు. లాక్డౌన్తో ఇందిరులో నిలిచిన పసుపు కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. 65 రోజుల తర్వాత కొనుగోళ్లు మొదలవడంతో నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్కు పెద్ద మొత్తంలో పసుపును తీసుకొస్తున్నారు రైతులు. లాక్డౌన్కు ముందు కేవలం 40% పంట మార్కెట్కు వచ్చింది. తర్వాత లాక్డౌన్ ప్రకటించడంతో కొనుగోలు నిలిచిపోయాయి. అయితే తాజాగా 2 రోజుల నుంచి కొనుగోలు ప్రారంభమవడంతో మార్కెట్ మళ్లీ పసుపు రాసులతో కలకల్లాడుతోంది. కరోనాతో ఉదయం 7 నుంచి 11 వరకు కొనుగోలు జరుపుతున్నారు అధికారులు. ప్రతిరోజు కేవలం 10,000 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఒకరోజు ముందే లారీల్లో పంటను తీసుకొస్తున్నారు రైతులు. దీంతో మార్కెట్ యార్డు ముందున్న రోడ్లన్నీ లారీలతో నిండిపోతున్నాయి. ఆన్లైన్లో కొనుగోలు ప్రక్రియ జరపనున్నారు అధికారులు. అయితే ప్రభుత్వ నిబంధనలు దూర ప్రాంతం నుంచి వచ్చిన రైతులకు ఇబ్బందిగా మారాయి. ఈ ఖర్చుల మీదకి దాదాపు 8,000 నుంచి మీది కన్నా ఉండాలి. 8,000 నుంచి 9,000-10,000 లోపల ఉండగానే సరిపోతుంది. ఇప్పుడు మొత్తానికి అంటే 4,500 నుంచి 5,000 లోపలనే పోతుంది. అంటే మాకు సరిపోతలేదు. రైతులకు ఖర్చులేమి ఎక్కువైతున్నాయి, మాకు డబ్బులేమి తక్కువతున్నాయి. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల రైతులు పెద్ద సంఖ్యలో మార్కెట్ యార్డుకి పసుపును తీసుకొస్తున్నారు. కరోనా వ్యాపించకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఏపీ, మహారాష్ట్ర నుంచి రైతులు పసుపును తీసుకురాకుండా నిషేధం విధించారు. లాక్డౌన్కి ముందు క్వింటాల్ పసుపు 4,500 నుంచి 5,000 వరకు ధర పలికింది. ఇప్పుడు కూడా అదే ధరకి కొనుగోలు జరుగుతున్నాయంటున్నారు రైతులు. 3 నెలలుగా పంట బాగా ఆరడంతో బరువు తగ్గిందని, దీంతో నష్టపోయామంటున్నారు. గతంలో 4,500 నుంచి 5,000 ధర పలికింది. ఈ లాక్డౌన్ అయినా 2 నెలలు మేము కోల్డ్ స్టోరేజ్ పెట్టుకొని ఇట్లా కోల్డ్ స్టోరేజ్కు డబ్బులు కట్టడం జరిగింది. ఈ విధంగా నష్టపోయినాం రైతులు మేము. మళ్ళీ ఇప్పుడు కూడా పోయినా అదే ధర పలుకుతుంది. ప్రభుత్వం స్పందించి మాకు ధరని కొంచెం అధికంగా చేయగలని కోరుచున్నాము. మద్దతు ధర క్వింటాల్కు కనీసం 9,000 ఇవ్వాలని కోరుతున్నారు రైతులు. ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న ధర గిట్టుబాటు కావడం లేదని, రవాణా భారం, కూలీల భారం ఎక్కువగా ఉందంటున్నారు. ఇప్పటికే ఆలస్యమైనందున కొనుగోలులో వేగం పెంచాలంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పసుపు రైతులకు కష్టాలు తప్పటం లేదు. పురుగు రావటంతో దిగుబడి తగ్గటం, గిట్టుబాటు ధర లేకపోవటంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. గతేడాదితో పోలిస్తే క్వింటాలకు 1,000 నుంచి 1,500 వరకు తక్కువగా వస్తుందని వాపోతున్నారు రైతులు. మద్దతు ధర పెంచడంతో పాటు కొనుగోళ్లలో స్పీడ్ పెంచాలని కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎనుమామల వ్యవసాయ మార్కెట్, కేసముద్రం మార్కెట్ పసుపు వర్ణంగా మారింది.
లాక్డౌన్ తర్వాత మళ్లీ పసుపు కొనుగోలు ప్రారంభమవడంతో పసుపు దిగుబడులు భారీగా మార్కెట్కు తరలిస్తున్నారు రైతులు. రాష్ట్రంలో నిజామాబాద్ తర్వాత కేశముద్ర మార్కెట్లో పసుపు అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. లాక్డౌన్ సడలింపులతో ఇన్ని రోజులు అమ్ముకోవడానికి వీలులేక ఇంటి దగ్గరే పంటను నిల్వ చేసుకున్న రైతులు ఇప్పుడు మార్కెట్ బాట పట్టారు. సాధారణంగా ఫిబ్రవరి నుంచి పసుపు సీజన్ ప్రారంభమవుతుంది, కానీ మార్చిలో కరోనా ప్రభావంతో లాక్డౌన్ ప్రకటించడంతో మార్కెట్లు మూతపడ్డాయి. ఎన్నమామల వ్యవసాయ మార్కెట్లో పసుపు క్వింటాల్కు 4300 వరకు ధర పలుకుతోంది. అయితే ఎక్కువ శాతం 4000 లోపే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. కాడి రకం పసుపు ధర చెల్లిస్తున్నా గోల రకం పసుపుకు అంతకంటే తక్కువ ధరే వస్తోందంటున్నారు. ఈ ఏడాది పసుపు పంటకు పురుగు వచ్చిందని, దీంతో దిగుబడి తగ్గిపోయిందని వాపోయారు. ఇదే టైంలో ధర కూడా తక్కువ పెడుతున్నారని, ఇదేమంటే ఎగుమతులు లేవంటున్నారని చెబుతున్నారు. పసుపు ఈ సంవత్సరం చాలా నష్టం, వాతావరణం అనుకూలించలేదు, సరైన రేటు లేదు, వేసిన పెట్టుబడికి పెట్టుబడి తగ్గ డబ్బులు వచ్చే సూచన లేదు. వ్యాపారుల దగ్గరే కొట్లాడుతాను, కొట్లాడినా కానీ వాళ్ళకి అంతే ఉన్నదే, మీ ఇష్టం ఉంటే ఏరి లేకపోతే లేదనమాట అంటారు. పంట బాగా పండితే ఎకరాకు 40 క్వింటాల వరకు దిగుబడి వచ్చేదని, కానీ ఈసారి 15 క్వింటాల వరకే వచ్చిందంటున్నారు రైతులు. మార్కెట్లో మంచి ధర వస్తుందని భావించిన కూలీలు పెట్టుబడి పైసలు కూడా రావడం లేదంటున్నారు. వ్యాపారులను బతిమిలాడి అమ్ముకోవాల్సి వస్తుందని, ధర విషయంలో డిమాండ్ చేయలేకపోతున్నామని అంటున్నారు. గతేడు 6000 వరకు క్వింటాల్కు వచ్చిందని, ఈసారి 4000 ధర పలుకుతుందని, పెరిగిన పెట్టుబడులతో కనీసం 7000 మద్దతు ధర చెల్లిస్తే తమ కష్టాలు తీరుతాయంటున్నారు. అసలు ఏం లేదు, వాళ్ళు ఎత్తైతే వాటికి గుంజు కట్టినా కూడా వాళ్ళు అత్తలేదు. కరిదారి గుంజు కదా, అరదారి గుంజు కదా, కరిదారి అలిగిపోతాను, అలిగిపోతాను. మేముందంటే ఈ పని అయింది, మేం చేయాలి వీళ్ళు అంటారు. పెట్టుబడి చాలా అయిపోయా, ఏ బత్తలకు ఎక్కే, ఊరే బత్తలకు ఎక్కే, ఊరే బత్త 400 350 అదే, ఏ బత్త 900 1500 1200 అంటాను వాడు. ఇప్పుడు అవి కూడా ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు, అవి కూడా వచ్చేదేంట్లేదు, అవి వేస్తారు. కరోనా ప్రభావం పసుపు రైతులపైన తీవ్రంగా ఉంది. ఎగుమతులపై ఆంక్షలు ఉండడంతో ధర పెరగడం లేదని వరి అవుతున్నారు రైతులు. గోదావరి ఆధారంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన పంట కాలువల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లా గుండెంపల్లి దగ్గర 27 ప్యాకేజ్ పంప్ హౌస్ పనులను సీఎం ఓఎస్డి శ్రీధర్రావు దేశ్ పాండేతో కలిసి పరిశీలించారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం పథకంలో భాగంగా కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు మంత్రి. ప్రతి ఎకరాకు నీళ్లందించేలా దృష్టి పెట్టామన్నారు. చాలా స్లో అవుతుంది, పనులు స్పీడప్ చేయాలి. ఈ నిర్మల్ జిల్లాలో ఈ 27 ప్యాకేజ్, 28 బుధవుల్లో ఈ సాధారణ మాట, ఈ మూడైతే మనకి ఇంకా ఒక్కొక్క ఈ రెండు ప్రాజెక్టుల కింద 100000 సాధారణ మాట కింద ఉన్నటువంటి ఆయకట్ట అంతా కూడా స్టెబిలైజ్ అవుతుంది. ఒక 13000 ఎకరాలు అంటుంది అఫీషియల్గా, మనము 15000 ఎకరాల వరకు ఆయకట్ట వస్తుంది. ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో మరి చీఫ్ మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. సెక్రటరీ గారు, ఇరిగేషన్ సెక్రటరీ గారు కూడా రివ్యూ తీసుకున్నారు. దాన్ని టోటల్గా ఈ ప్రాజెక్ట్ పర్సనల్గా విజిట్ చేసి మరి దీన్ని సత్వరమే చేపట్టాలని చెప్పి మేము కోరడం జరిగింది. మరి ప్రభుత్వం టాప్ ప్రయారిటీ కింద దీన్ని తీసుకోవాలని చెప్పి కూడా మేము చెప్పడం. రైతులకు బాస్టిగా నిలిచేందుకే ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం తీసుకొచ్చిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ్లో నియంత్రిత సాగు విధానంపై అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగు చేసేలా రైతులు సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే కొత్త సాగు విధానం తీసుకొచ్చామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకే కేటాయిస్తామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లాలోని గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నది ప్రభుత్వ ఆశయమని చెప్పారు. లబ్దిదారులను త్వరలోనే ఎంపిక చేస్తామన్నారు. సొంత స్థలాలున్న వారికి ఇండ్లు నిర్మించుకునేందుకు సాయం చేస్తామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. కొనసాగుతున్నది. ఇప్పటికి నియోజకవర్గంలో 3 తాండాలు, 1 గ్రామంలో గృహాలు పూర్తి చేసి లబ్ధిదారులకు వాటిని కేటాయించడానికి సన్నద్ధం చేయడం జరిగింది. వనపర్తి పట్టణంలో 3 లొకేషన్స్లో, 1 లొకేషన్లో పెద్దగూడెం చౌరస్తా అనేటువంటి లొకేషన్లో 296 ఇళ్ళు దాదాపు అవి పూర్తిగా వస్తున్నాయి. ఆ తర్వాత అప్పాయపల్లి శివారులో 160 ఇళ్ళు పూర్తయినాయి. ఆ తర్వాత ఇక్కడ ఈ చిట్టాల మిట్ట మీద మొత్తం 760 ఇళ్ళు వస్తున్నాయి. G+2 స్ట్రక్చర్స్ ఇక్కడ వచ్చేటువంటిది. 1 నెలలో
24 ఇళ్ళు మొదటి ఫేజ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా దశల వారీగా ప్రతి 15 రోజులకు నెల రోజులకు మిగతా ఒక్కొక్క బ్లాక్ కంప్లీట్ చేసుకుంటా ఒక రాబోయేటువంటి 4-5 మాసాల లోపల ఈ బ్లాక్స్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలన్న కార్యక్రమం పెట్టడం పనిచేస్తున్నాం. నిరాశ్రయులు, అభాగ్యులు, అత్యంత కడు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే ఉద్దేశించినటువంటి పథకం ఇది. వాళ్ళకు మేలు జరగడం కోసం అహర్నిశలు శ్రమించి వాళ్ళ కేటాయింపులు జరిగేటట్లు చూస్తాం. రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో జరిగిన నియంత్రిత సాగు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన పంటల్నే రైతులు వేయాలన్నారు. ప్రాజెక్టులు, కాలువల కింద ఉన్న రైతులు సన్న రకం వడ్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండలంలోని రైతులంతా ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తామని తీర్మానం చేశారు. ఎవరితో సంబంధం లేకుండా తను పండించిన పంట పంటకు కాలువ కాలేసుకుని మంచి ధర రావటానికి ఒక సిస్టమ్ పుట్టాలి అంటున్నాడు ఆయన. మంచి రేటు రావడానికి సిస్టమ్ కూడా పుట్టి ఆ సిస్టమ్ అట్లనే ఉండాలి. దాని చదివే సిస్టమ్ పనిచేయాలి. పనిచేసి రైతుకు మార్కెట్ లో మంచి ధర రావాలి. ఇగో ఇది ఆయన కోరుకుంటున్నాడు. దీన్నే లాభసాటి వ్యవసాయ విధానం అని చెప్పి అంటున్నాడు. దీనికి కూడా మాట్లాడుతున్నాడు. ఎవరు ఇచ్చిన ముఖం కాదు, చూసిన ముఖం కాదు, చేసిన ముఖం కాదు. ఇవాళ ముఖ్యమంత్రిని మాట్లాడటోళ్ళు విషయం అర్థం కాక పెట్టోళ్ళు ఎవడు కరెంట్ ఇచ్చినోడు కాదు. ఎవరన్నా కేసీఆర్ రాకుండా వాళ్ళు కరెంట్ తెచ్చిండు. ఇట్లా పరసులు ఉంటే ఎకరం కింద పైసలు ఇద్దాం రైతుకు అన్నోడా ఎవడన్నా? ఒక విధానం తయారు కావాలి. అదే ఇవ్వాలి. రైతుల బాగు కోసమే సమగ్ర వ్యవసాయ విధానం తీసుకొచ్చామన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లా నేలకొండ మండలం ముజుగూడెంలో జరిగిన రైతు సదస్సులో పాల్గొన్న పువ్వాడ వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఖమ్మం జిల్లా సమగ్ర పంటలకు చిరునామాగా మారాలన్నారు. ప్రతి క్లస్టర్ పరిధిలో రైతు వేదికలు ఏర్పాటు చేయాలని కోరారు మంత్రి పువ్వాడ. మండలంలో ఒక 5,000 ఎకరాలకు సంబంధించిన ఒక క్లస్టర్ ని ఒక రైతు బంధు వేదిక నిర్మాణానికి ఉపయోగించాలా? ప్రభుత్వం నుంచి 20 లక్షల రూపాయలు ప్రతి రైతు బంధు వేదికకి ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన సమస్యలు రచ్చబండలోనో లేకపోతే ఇంకెక్కడో మరి చర్చించబడో రైతు బంధు వేదికల ద్వారానే చర్చించబడతాయి రాబోయే రోజుల్లో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మరి ఏ ఇతర రాష్ట్రాల్లో లేనంతగా రైతాంగం మీద, రైతు చుట్టూతోనే రాజ్యం, రైతు చుట్టూతోనే పరిపాలన, రైతుల సంక్షేమం చుట్టూతోనే అన్ని రకాల మరి స్కీమ్స్ జరుగుతూ ఉన్నాయి. రేపు మన ఖమ్మం జిల్లాలో కూడా అదే జరగబోతూ ఉంది. ఒక్క సంవత్సరంలోనే మీరు చూడబోతా ఉన్నారు సాగర్లో ఒకవేళ కనుక నీళ్లు వచ్చినా రాకపోయినా సీతారామ ప్రాజెక్టు ద్వారా మనం ఎత్తిపోసుకునే గోదావరి జలాలు పాలేరు జలాశయంలో పడి మీ నేలకొండపల్లి మండలంలో నిరంతరం మనం కృష్ణా జలాల కోసం చూడాల్సిన అవసరం లేకుండా గోదావరి జలాలతోనే మనం వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా అతి తొందరలోనే ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇవాళ పండించిన పంటకి కూడా మొత్తం పంటని కొనుక్కునే కార్యక్రమం కూడా కేవలం కేసీఆర్ గారు మాత్రమే చేయగలిగింది, కానీ వేరే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేకపోయింది అనేది. ప్రభుత్వం నిర్దేశించిన పంటలు వేయాలని సూచించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. వరంగల్ జిల్లా హన్మకొండలో కొత్త పంట సాగుపై అవగాహన సదస్సు జరిగింది. వరంగల్లో కూరగాయలు, పండ్ల తోటలు ఎక్కువ సాగు చేయాలన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఉన్నటువంటి వ్యవసాయ రైతులందరూ కూడా ఏ పంటలు పండాలి, ఈ నగర ప్రజలకు కావలసినటువంటి కూరగాయల అంశాలు కానీ, కావలసినటువంటి పూల విషయాలు కానీ, కావలసినటువంటి పండ్ల విషయాల్లో తోటలు కూడా ఏ తీరుగా పెంపకం జరగాలి, ప్రభుత్వ పరంగా వారికి కావలసినటువంటి మరి తోడ్పాటు ఏదైనా ఉన్నా కూడా అందిస్తామని చెప్పి సరైన సమయంలో మరి సరైన ఎరువులు కానీ, ముఖ్యంగా ఈ సదస్సులో ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, మిద్దె తోటల గురించి, ఇతర అంశాలపైన కూడా మరి కులకుశంగా అన్ని చర్చించడం జరిగింది. మరి రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నీళ్ళకి ఇబ్బంది లేదు, ఎరువులకు ఇబ్బంది లేదు. మరి అదేవిధంగా రైతు బంధు విషయం కానీ, రైతు బీమా విషయంలో కూడా మాకు అందరికి కూడా ఆన్లైన్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయం పండుగని నిరూపిస్తున్నాం అని చెప్పి చాలా ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే ఎన్ఆర్ఐస్ కూడా ఈరోజు మరి ఐటీ కంపెనీస్ కూడా విడిచిపెట్టి వచ్చి మరి రైతాంగంపై ఆసక్తితోని
ధాన్యం కొనుగోలు సెంటర్లో మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్. నిర్మల్ జిల్లా ఖానాపూర్, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆయన పర్యటించారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ సమస్యలు పరిష్కరించి రైతులను ఆదుకోవాలన్నారు కోదండరామ్. కొంటున్నది నియంత్రణ అంతా కూడా గవర్నమెంట్. ఈ కొనుగోలు నియంత్రించేది కోఆపరేటివ్లో లేకపోతే ఐకేపీ కేంద్ర ఐకేపీలో చేస్తున్నారు. కానీ వాస్తవానికి దానికి క్వాలిటీని నిర్ణయం చేసేది కూడా ఇక్కడ ఏయూ. అన్నీ అయిపోయినాక చివరాఖరికి దాని మీద తుది నిర్ణయం ప్రకటించేది మాత్రం అది మిల్లర్. ఆ మిల్లర్ ఇంట్లో తరుగున్నదనో లేకపోతే సరి అయిన ప్రమాణాలకు తగ్గట్టుగా లేదనో ఆయన అక్కడ దాన్ని మూత పెడుతున్నాడు. దాంతో ఇవాళ రైతుకు లెక్క కడితే ఏమవుతుందంటే ఇవాళ వరకు దాదాపు మరి ఇంతసేపు మనకు ఇక్కడ కూర్చొని అందరు రైతులతో మాట్లాడి వాస్తవానికి ప్రభుత్వం 1835 ఇస్తున్నది కానీ వాస్తవానికి లెక్క తీస్తే ఒక 200 రూపాయలు అన్న దాంట్లో తరుగుబోతున్నది. ఏ 1635 రైతుకు మిగులుతున్నది? ఇంత పెద్ద ఎత్తున కరుగుపోతే రైతు ఎట్లా బతకాలి అనేది ఇవాళ అందరి ఆవేదన. కాబట్టి రెండు సమస్యలు ఉన్నాయి. మొదటిది ఏంది, ఆలస్యం అవుతున్నది. మిల్లర్ల ప్రయోజనాల కోసం గవర్నమెంట్ కాపాడుతుంది, రైతు ప్రయోజనాలంతా అక్కడికి వెళ్తుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇది ఈ దోపిడీ ఆగాలి, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మద్యం అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవంలో సీఎం కనీస నిబంధనలు పాటించలేదన్నారు. కరోనా నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కేవలం 30,000 మందికే కరోనా టెస్టులు చేశారని అన్నారు జీవన్ రెడ్డి. కలుగుతుందని స్థాయికి ప్రభుత్వం వచ్చింది. ఫస్ట్ స్టెప్ ఏదైతుందో విదేశాలలో అప్పుడే గట్ట మనం నిర్బంధిత క్వారంటైన్ అమలు చేసి ఉండున్నట్టయితే డెఫినెట్లీ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ కంట్రోల్. ఈ తక్కువ సంఖ్య పరీక్షలతో మనకు ప్రభుత్వ పరంగా ఏదైతుందో సంఖ్య తక్కువ కనబడచ్చు కాక, కానీ అంతర్గతంగా అది పెరిగిపోతున్నటువంటి ఒక సూచనలు కూడా కనబడుతున్నాయి. మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏదైతుందో ఏ విధమైన కోతలు లేకుండా పూర్తి స్థాయిలో వేతనం చేస్తుంది. ఇవాళ తనిఖ రాష్ట్రంగా భావించేటటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా వేతనాలు కూడా కల్పించేటటువంటి పరిస్థితి లేదు దిగజారిందని చెప్పంటే కారణం ఏంటి అని విశ్లేషిస్తే ఆశించిన వేరు మద్యం అమ్మకాలు లేవు కాబట్టి వేతనాలు చెల్లించలేమనే కారికి వచ్చింది. ఇవాళ ఏమైందా, నువ్వు కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం అని సుదర్శన యాగం అని చెప్పాను, నీకైతే ఏ నిబంధన లేవు, నీకే భౌతిక ఎద్దడి లేదు, నీకే సోషల్ డిస్టెన్స్ లేదు, కానీ ఇతరులు కూడా దైవ ప్రార్థన చేసుకునేటువంటి అవకాశాన్ని ఇది. తరాలు మారినా ఆదిలాబాద్ జిల్లాలో చాలా గ్రామాల నీటి కష్టాలు మాత్రం తీరటం లేదు. దగ్గర్లోని ఊట బావులు, కుంటలు, వాగులపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు నీటి అవసరాలను తీర్చుకుంటున్నాయి. పొద్దు పడవక ముందే బావి దగ్గరికెళ్లి ఇంటిళ్ల పాది నీళ్లు తెచ్చుకోవడంతో వాళ్ల దినచర్య ప్రారంభమవుతుంది. ఇక వేసవి కాలంలో అయితే మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల కన్నీటి కష్టాలపై V6 స్పెషల్ స్టోరీ. బిండెలతో కనిపిస్తున్న ఈ జనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంత ప్రజలు. వేసవి వచ్చిందంటే చాలు, ఏజెన్సీ ప్రజల కన్నీటి కష్టాలు మొదలైనట్టే. పొద్దు పొడిచింది మొదలు ఇంట్లో చిన్న పెద్ద అంతా నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే. బిందెలు నెత్తిన పెట్టుకుని గ్రామాల పొలిమేర్లలోని బావులు, కుంటలు, వాగులకు వెళ్లాల్సిందే. చాలా గ్రామాల్లో కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి నీటిని తెచ్చుకుంటారు. తరాలు మారుతున్నా నీళ్లు మాత్రం రావట్లేదని అంటున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతవాసులు. తమ తాత ముత్తాతల కాలం నుంచి ఇప్పటిదాకా నీటి కష్టాలు తీరట్లేదని చెప్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన చెందుతున్నారు. గవర్నమెంట్ అక్కడ ఆనకట్ట వేస్తామంటున్నారు, ఆనకట్ట ఎటువైందో ఏమో, కొంచెము కిందికెళ్ళి వాటర్ ఇది అయ్యా నా అటు ఆనకట్ట వేస్తే ఇక్కడ వాటర్ నస్తుందని ఏదో అంత ఆశపడుతున్నాం, కానీ ఆ ఆనకట్ట లేదు, ఏం లేదు. ఇప్పుడు పశువులకు ఈ ఎండకు నీళ్లు నీళ్ల కోసం ఇటు తిరుగుతున్నాయి అటు తిరుగుతున్నాయి, బిందెలకు పోయి తాగుతున్న తాగేది పరిస్థితికి వచ్చింది, కానీ ఇక్కడ పోయిన గోధ అట్టేది వస్తున్నది, కానీ ఇంటికి వచ్చే పరిస్థితి కూడా లేదు సార్. అధికారులు, నేతలు పట్టించుకోకపోవడంతో ఊరి మీద వడ్డీకి అప్పు తీసుకొచ్చి బావులు తవ్వుకోవడం, మరమ్మతులు చేసుకోవడం లాంటివి చాలా చోట్ల కనిపిస్తాయి. మండు టెండల్లో చెలిమెల దగ్గర నీటి కోసం ఎదురుచూస్తూ రోజంతా టైం గడిచిపోతోందని చెప్పుకున్నారు.
కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కూడా లేక కాలినడకన గుట్టలు ఎక్కి దిగాల్సిన దుస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసినా నీటి సరఫరా లేకపోవడం, నీళ్లు అందించినా రెగ్యులర్ గా పంపిణీ చేయకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. కొమరం భీం జిల్లాలోని మారుమూల గ్రామాలు, అడవిలో గుట్టలపై ఉండే గ్రామాల కోసం ఇప్పటికీ మిషన్ భగీరథ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గిరిజనుల దాహార్తి తీర్చేందుకు ఐటీడీఏ ప్రతి ఏడాది ప్రణాళికలు వేయాల్సి ఉన్నా అలాంటి ప్రయత్నమే చేయటం లేదు. అప్పు తెచ్చుకున్నాము, ఏమో చేసినా దాన్ని కూడా కట్టిస్తామన్నారు. కలెక్టర్ మేడం కూడా అంది దాన్ని కట్టిస్తామో ఏమో అన్నారు. అది అట్లనే కూడిపోయింది, కానీ దాన్ని కూడా చేసే మానవతడు లేడు. అదిగా పోయింది, అయితే పోయింది. మర్ర ఇంకొకటి చేనుల అడిగి వాళ్ళ నూతి అడిగి దాన్ని మర్ర ఇంకొకటి తప్పినా అప్పు తీసుకొని, కానీ అప్పు ఇచ్చేటోడు లేడు, తప్పు ఇచ్చేటోడు లేడు. ఇవ్వడు మమ్మల్ని కేర్ చేసే మనుషులే లేరు సార్. మార్ముల ఏజెన్సీలో బతుకుతున్న అడవి బిడ్డల పరిస్థితి ఇలా ఉంటే రోడ్డు వైపు మండల జిల్లా హెడ్ క్వార్టర్ల దగ్గర ఉండే గ్రామాల్లోనూ నీటి ఎద్దడి కనిపిస్తోంది. కనీస అవసరాలేమో గాని తాగునీటి కోసం కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోని చాలా గ్రామాల ప్రజలకు తండ్లాట తప్పడం లేదు. నీటి కష్టాలను ఇప్పటికైనా తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవి బిడ్డలు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు నిన్నటి నుంచి ఓ కుటుంబం ఆందోళన చేస్తోంది. గత నెల ఏప్రిల్ 4న గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పై నుంచి పడి ఆత్రం అంజన్న అనే బాలుడు చనిపోయాడు. అయితే బాలుడిని సర్పంచ్, కార్యదర్శి పనికి పెట్టుకున్నారని వాదనలు వినిపించాయి. బాలుడి మృతదేహంతో బంధువులు ఆందోళన చేయడంతో మృతుడి కుటుంబానికి 2 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు బాండ్ పేపర్పై రాసి ఇచ్చారు. దహన సంస్కారాల కోసం ముందుగా 50,000 ఇచ్చిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోలేదు. ఎన్నిసార్లు అడిగినా మిగతా 1.5 లక్షల ఇవ్వకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నేతలు పట్టించుకోకపోవడంతో గ్రామంలో సొంతగా చందాలు వేసుకుని రోడ్డు వేసుకున్నారు రైతులు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలో రైతులు శ్రమదానం చేశారు. బాలాజీ అనకొండ గ్రామం నుంచి కెస్లాపూర్కి దాదాపు 3 కిలోమీటర్ల దూరం రోడ్డును రైతులు నిర్మించుకున్నారు. ఏళ్ల తరబడి రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. తలో 500-1,000 రూపాయలు చందాలు వేసుకుని సుమారు 70,000 రూపాయలు జమ చేశారు. వర్షాకాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని రోడ్డు వేసుకున్నామని సర్పంచ్ గారు కానీ, ఎంపీడీసు గారి, జడ్పీసు గారి చెప్తే మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోకుండా వల్ల మేము అందరం రైతులం కలిసి మనిషికి పైసలు జమ చేసి 1,000 అంటే 1,000, 500, 200 కూడా ఇచ్చిన ఉన్నారు. కాకపోతే అందరం కలిసి జమ చేసి రోడ్డు వేయించుకోగలిగాం. ఒకవేళ వర్షం పడితే ఈ రోడ్డుకు చెప్పులు పెట్టుకొని కూడా నడిచే అవకాశాలు ఉన్నాయి. ఈ రోడ్డుకు మురుము మొన్న చందగా వేసుకొని రైతులందరూ కలిసి 70-80 మంది ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున చందా వేసుకొని దీనికి మురుము వేయడం. ముంబై నుంచి మరో శ్రామిక్ రైలు రాష్ట్రానికి చేరుకుంది. ఇందులో జగిత్యాలకు చెందిన వలస కార్మికులు, ముంబై యాత్రికులున్నారు. జగిత్యాల లింకంపేట్ రైల్వే స్టేషన్కు జిల్లాకు చెందిన 842 మంది వలస కార్మికులు చేరుకున్నారు. ఇక్కడి నుంచి మరో 82 మందితో కరీంనగర్కు వెళ్లింది ట్రైన్. రైలు దిగిన వారందరినీ మండలాల వారీగా ఇళ్లకు చేర్చేందుకు వీలుగా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు అధికారులు. ముంబై నుంచి వచ్చిన వారందరికీ స్టాంప్ వేసి హోమ్ క్వారంటైన్కు తరలించారు. క్వారంటైన్ ముగిసే వరకు బయటకు రావద్దని సూచించారు అధికారులు. ముంబై నుంచి మరో శ్రామిక్ రైల్లో 404 మంది వలస కార్మికులు నిజామాబాద్కి చేరుకున్నారు. రైలు దిగిన వారందరికీ రైల్వే స్టేషన్లోనే పరీక్షలు నిర్వహించారు వైద్య సిబ్బంది. వచ్చిన వాళ్లందరికీ స్టాంప్ వేసి హోమ్ క్వారంటైన్కు తరలిస్తున్నారు. క్వారంటైన్ ముగిసే వరకు బయటకు రావద్దని సూచిస్తున్నారు అధికారులు. మరోవైపు వలస కార్మికులకు బీజేపీ నేత, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లతో పాటు ఇతర కిట్లు అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుకూరులోని థర్మల్ పవర్ ప్లాంట్లో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులు ధర్నాకు దిగారు. థర్మల్ ప్లాంట్ జాబ్స్ ఇస్తామని 6 ఏళ్లు గడుస్తున్నా తమని పట్టించుకోవటం లేదని జెన్కో కార్యాలయంలో నిరసన చేపట్టారు. తమను ఉద్యోగాల్లోకి తీసుకోకుండా వేరే వాళ్ళని ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జెన్కో సీఈ బాలరాజుకు వినతి పత్రం ఇచ్చారు.
బీటీపీఎస్ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు సీఈ. మొదటి యూనిట్ ప్రారంభంలోనే మీ 346 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు నమ్మబలికి ఈ రోజు 6 సంవత్సరాలు మేము అనేక ఆర్థిక ఇబ్బందులతో పిల్ల పాపలతో అనారోగ్యాలతో ఎన్నో సమస్యలు పడి మా కుటుంబాలు ఈ రోజు వరకు 6 సంవత్సరాలుగా ఈదుకుంటూ వస్తామంటే ఉపాధి లేక ఈరోజు మొదటి యూనిట్ ప్రారంభమయ్యే టైంలో కేటీపీఎస్ నుంచి పాలవంచ కేటీపీఎస్ నుంచి వెళ్ళి కొన్ని యూనిట్లు మూసివేయడం వల్ల అక్కడి నుంచి కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ మొదటి యూనిట్ నడిపించుకోవడం కోసం జెన్కో వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము భూ నిర్వాసితులుగా ఖండిస్తా ఉన్నాం. ఎండలు మండిపోతుండటంతో ఏసీ కూలర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. లాక్డౌన్ సడలింపులు ఇవ్వటంతో షాపులకొచ్చి మరీ జనం వాటిని కొనుగోలు చేస్తున్నారు. వారం రోజులుగా వీటి డిమాండ్ విపరీతంగా పెరిగింది. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంత సేల్స్ జరుగుతున్నట్లు షాప్ ఓనర్స్ చెబుతున్నారు. అయితే కార్మికులు లేకపోవడంతో సప్లై కష్టంగా మారిందంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో కూలర్లు ఏసీలు కొనేందుకు జనం షాపుల బాట పడుతున్నారు. ఇటీవల లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో షాపులకు వెళ్లి మరీ వాటిని కొనుగోలు చేస్తున్నారు. గత వారం రోజులుగా వీటికి గిరాకీ బాగా పెరిగిపోయింది. ఇప్పటి వరకు ఎప్పుడు లేనంతగా జనం కూలర్లు ఏసీలు ఫ్రిడ్జ్లు కొంటున్నట్లు షాప్ యజమానులు చెప్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే వీటి అమ్మకం 70 నుంచి 80% వరకు పెరిగాయని అంటున్నారు. లాక్డౌన్ వల్ల ఎక్కువగా ఇళ్లలోనే ఉండడం, ఎండల తీవ్రత కారణంగా సేల్స్ ఎక్కువగా పెరిగినట్లు భావిస్తున్నారు షాప్ ఓనర్స్. అందరు ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయిందని కస్టమర్ కూడా ఎండకు తట్టుకోకుండా పర్చేసింగ్ చేయడానికి వస్తుండ్రు. అట్లానే 15 రోజులు నడిస్తే అంతో ఇంతో కొంచెమైనా మనకు లాక్డౌన్ ప్రభావం నుంచి కొంచెం కూలర్ వల్ల బయట పడుతుంది. కూలర్ సేల్స్ ఎక్కువగా ఉన్నా కొన్ని రోజుల్లో బిజినెస్ డల్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. లాక్డౌన్ కారణంగా వర్కర్లు తమ ఊళ్లకు వెళ్లిపోయారు. దాంతో కూలర్ పార్టులు తయారు చేయడం నిలిచిపోయింది. ఇప్పుడున్న స్టాక్ అయిపోతే తర్వాత బిజినెస్ ఆగిపోతుందని వ్యాపారులు చెప్తున్నారు. జూన్ 15 వరకు సేల్స్ ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయి, కానీ ఆ తర్వాత స్టాక్ లేకపోవడంతో వ్యాపారానికి నష్టం జరగొచ్చని అంటున్నారు. తెలంగాణలో ఇప్పుడు మాక్సిమం ఫ్యాక్టరీ మన ఏమి ఉండదు, లేబర్ ఎక్కడ లేదండి. ఎంత లేబర్ ఉన్నదో దాంట్లోనే ప్రొడక్షన్ అయింది. సపోజ్ ఇట్లానే నడిస్తే 3-4 డేస్ తర్వాత ఇక్కడ సరుకు ఉండదు. జిల్లాలో కూలర్ల కంటే ఏసీలే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. గత వారం రోజులుగా ఏసీలకు ఎక్కువ డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెప్తున్నారు. మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా ఏసీలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు చెప్తున్నారు. లాక్డౌన్ తర్వాత ఇప్పుడు సివియర్ హీట్ ఉంది. ఇప్పుడు ఫ్యాన్ కూలర్ పెట్టి కూర్చుంటే కూడా చెమటలు వస్తున్నాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ ఏసీ కోసం, స్ప్లిట్ ఏసీ కోసం మాక్సిమం డిమాండ్ ఉంది. ఏసీ సేల్స్ అయితే ఇప్పుడు చాలా బాగుంది బికాస్ ఆఫ్ లాక్డౌన్ అండ్ ఆల్. ఎవరు కొనలేకపోయారు, ఇప్పుడు ఓపెన్ చేయగానే అందరూ ఏసీ కొరకు వస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ హీట్ అండ్ ఆల్ ఇంకా సేల్స్ బాగా పెరుగుతున్నది. ఇప్పుడు లాక్డౌన్ తో ఇళ్లకే పరిమితం కావడం, పైగా ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉండడం వల్ల 2 కూలర్లు కూడా అవసరం పడుతుంది. పైగా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అందుకే కూలర్లను కొంటున్నట్టు వినియోగదారులు చెప్తున్నారు. ఎండలు బాగున్నాయి కాబట్టి 10 డేస్ ఉన్నా కూడా కూలర్ కొనాల్సి వస్తుంది. 2 కూలర్స్ ఉన్నాయి ఇంట్లో, అయినా కూడా దీన్ని కొనాల్సి వస్తుంది. ఇంకో రూమ్ 46-45 ఉన్నప్పుడు కూడా ఉన్నాం, కానీ ఇప్పుడు 44-43 ఎక్కువ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ రేట్లు కొంచెం పాత వాటి కంటే ఎక్కువనే అనిపిస్తుంది. సమ్మర్ కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండే అవుతుంది. కాకపోతే ఇంట్లో పిల్లలు, వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, ఉండలేకపోతున్నారు. ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. పాతది ఒకటి ఉండే కానీ రిపేర్కి వచ్చింది, పర్లేదు కొత్త అమౌంట్ అయినా పర్లేదు, మంచిగా కొంచెం మంచిగా కూలర్ తీసుకుని కంపెనీ అన్నట్టుగా వచ్చినాము. మార్చి ఏప్రిల్లో కొంటాం సార్. ఆ తర్వాత ఇక వేడి మే జూన్ 15 వరకు అప్పటి వరకు ఉంటుంది వేడి. వర్షం పడ్డా కూడా ఉడకపోతూ ఉంటుంది బాగా. మనం ఎక్కడో ఇంట్లో ఉండిపోయాం కదా, ఇక అది భరించాం. ఇప్పుడు ఓపెన్ అయింది కనుక ఎన్నో అయితే అన్నో రిలాక్స్ కావాలనేది వచ్చింది. గత కొన్ని రోజులుగా చూస్తే జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. పైగా లాక్డౌన్ సడలింపులు ఇచ్చింది సర్కార్. అయితే ఒక్కసారిగా వినియోగదారులు ఏసీలు కూలర్లు కొనడంతో వ్యాపారులు ఆనందంతో బిజినెస్ చేస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలో ఐకేపీ సెంటర్ ముందు రైతుల ధర్నాకు దిగారు. నెల రోజులుగా ధాన్యం లోడింగ్ చేయటం లేదని మెయిన్ రోడ్పై ధాన్యం బస్తాలతో నిరసనకు దిగారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. పదిహేను రోజుల నుంచి ఇక్కడ వడ్లు తెచ్చి పెట్టినాం, మైచర్ అంటున్నారు. మైచర్ అంటే మైచర్ వెండిన వారం రోజుల కాంట చేస్తామంటున్నారు.
మళ్ళీ కాంట అవుతుంది అనగానే ఈ కాంట చేసిన వడ్లు కూడా మళ్ళీ పక్కకు పెడుతున్నారు. లారీ రావట్లేదు, ఈ లోడ్ కావట్లేదు. ఇక్కడ లారీలు పంపియండి అంటే అక్కడ తీసుకోవట్లేదు అంటున్నారు. ఇక్కడ మాకు చాలా కష్టమవుతున్నది. కొంతమంది ఈ కాంట ఇంకా చేయలేదు, అవి అన్ని తడిచిపోయినాయి. వాటికి కూడా మళ్ళీ ఎండ పెట్టాలంటే వర్షాలు వస్తున్నాయి. మరి మాకు న్యాయం జరగాలి రైతులందరికని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పేదలకు అండగా నిలుస్తున్నారు బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ కుత్తపల్లి శ్రీనివాస్ అనిత దంపతులు. శ్రీ లక్ష్మీ నర్సింగ్ హోమ్ లో 250 మంది పేదలు పేషెంట్స్ కి అన్నదానం చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో ప్రభుత్వ హాస్పిటల్ బయట బీహార్ కు చెందిన గర్భిణి ప్రసవించింది. పురిటి నొప్పులతో తెల్లవారుజామున హాస్పిటల్కి వచ్చింది. సిబ్బంది లేకపోవడంతో ఆరు బయటే ప్రసవించింది. మెరుగైన చికిత్స నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. ఆలయంలోని హుండీ పగలగొట్టి డబ్బులు తీసుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం పిప్రి గ్రామంలో వానాకాలం పంటల సాగు ప్రణాళికపై అవగాహన సదస్సు జరిగింది. రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమన్నారు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. రైతులను లాభసాటి పంటల వైపు నడిపించాలనే ఉద్దేశంతోనే కొత్త పంట సాగు విధానం తెచ్చారని చెప్పారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో పర్యటించారు మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర రెడ్డి. వార్డులో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. వచ్చే వానాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో నిషేధిత గుట్కాని పట్టుకున్నారు చెన్నూరు పోలీసులు. గుట్కాని అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ 60,000 ఉంటుందని చెప్పారు. ఇద్దరుపై కేసు పెట్టారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో రెవెన్యూ సిబ్బందిపై ఇసుక మాఫియా గ్యాంగ్ దాడి చేయడాన్ని నిరసిస్తూ రెవెన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీతంపేట చెరువులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని రెవెన్యూ సిబ్బంది అడ్డుకోవడంతో వారిపై ఇసుక మాఫియా గ్యాంగ్ మూకుమ్మడిగా దాడి చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉద్యోగులు. రంగారెడ్డి జిల్లా ఆమన్గర్ మండలం మంగళపల్లి చింతపల్లి గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే జయపాల్ యాదవ్. ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు ఎమ్మెల్యే. ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలని సూచించారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.